ఈఆర్సీ హాస్పిటల్ ఇండియా మొత్తంలో 14 సెంటర్స్ ఉన్నాయి. గూడూరులో కూడా ఇప్పుడు తెలుగు ప్రజల కోసం అంటే ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలని గూడూరులో కూడా స్టార్ట్ చేస్తున్నారు. గూడూరులో స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ పక్కన చాలామంది చాలా గ్రామాలు ఉన్నాయి, దాంట్లో వచ్చే పేషెంట్స్ అంతా అసలు చాలా మటుకు ఏం ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు చాలా ఎప్పుడో పెళ్ళయి 10 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే ఎక్కడో అక్కడ చుట్టుపక్కల ట్రీట్మెంట్కి వెళ్ళి ఉంటారు, ఏదో మెడిసిన్స్ వాడుంటారు అంతే. దాని తర్వాత అసలు ఏం ఇవాల్యుయేషన్ కానీ అసలు స్కాన్స్ కానీ అసలు ట్యూబ్స్ ఏదన్నా ఉందా ప్రాబ్లం ఉందా లేకపోతే భర్తకి ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది అసలు ఇప్పటివరకు చెకప్ చేయించుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు అయిన ఉంటుంది పెళ్ళయి, వాళ్ళకి చిన్న కొన్నిసార్లు చిన్న లోపాలే ఉంటాయి, ఏదైనా షుగర్ ఉండుండొచ్చు లేకపోతే పీసీఓడి ఉండుండొచ్చు లేకపోతే భర్తకి వేరే హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ అట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారు. సో మెయిన్ ఏంటంటే అట్లాంటి ప్రజల కోసం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని కాదు, ఫస్ట్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఏంటి బేసిక్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీ కోసం, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, బేసిక్గా ఏ టైంలో ఫర్టిలైజేషన్ అవుతుంది, ఏ టైంలో అండం రిలీజ్ అవుతుంది, అలాంటి పద్ధతులు చెప్తే చాలామందికి న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియదు, కంటిన్యూస్గా స్మోకింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ స్మోకింగ్ వల్ల కణాలు చాలా దెబ్బతింటాయి, ఆ కణాల క్వాలిటీ దెబ్బతింటుంది, మూమెంట్ ఉండదు, దానివల్ల కన్సీవ్ అవ్వదు. వాళ్ళు ఏంటంటే భార్య మీద పెడతారు, 10 సంవత్సరాలు అయింది ఇంకా మాకు పిల్లలు లేరు అని. సో ఫస్ట్ మేము ఇవాల్యుయేషన్లో ఇద్దరిది చూసుకొని సరే భర్తకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రింకింగ్ స్మోకింగ్ అది ఉందంటే వాళ్ళకి ఫస్ట్ అది చెప్తాం, మీరు ఫస్ట్ ఇవి ఆపండి, ఓ 2 నెలలు ఆపండి, ఆపేసి కొంచెం డైట్ ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ చేయండి, దాని తర్వాత ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మేము ఇచ్చే అడ్జువెంట్ ట్యాబ్లెట్స్ తీసుకోండి, అది భర్తకి. అది కాకుండా భర్తకి కొంచెం ఇవాల్యుయేషన్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ కానీ కణాల టెస్ట్ కానీ అవి అంతా బాగానే ఉండుంటే భార్యకు కూడా ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసి చూస్తాం. బేసిక్ ఇవాల్యుయేషన్ ఇదేమి హార్మోన్ టెస్ట్ పెద్ద పెద్ద టెస్ట్లని కాదు, బేసిక్ షుగర్ టెస్ట్ హిమోగ్లోబిన్ ఇట్లాంటివి ప్లస్ స్కానింగ్ దాంట్లో ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత అన్నీ బాగానే ఉంటే ఇంకోటి ఏంటంటే ట్యూబ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ట్యూబ్లో ఎలా ఉంది, ట్యూబ్ ఏదైనా మూసుకొని ఉందా, అది హెచ్ఎస్జి అనేది ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసి ట్యూబ్స్ బాగున్నాయా, కొంతమందికి మైల్డ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడో వచ్చి ఉంటుంది, సో ఆ ఇన్ఫెక్షన్ కరెక్షన్ అవ్వకపోతే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి, సో వాళ్ళకి అది తెలియక న్యాచురల్గా ట్రై చేస్తూ ఉంటారు, ఏం ఆపరేషన్స్ చేయించుకోరు ఏం చెప్పి. సో అట్లాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ట్యూబ్స్ చూసి బ్లాక్ ఉన్నాయంటే ఫస్ట్ ట్యూబ్ కరెక్షన్ చేయొచ్చు, ట్యూబ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు నేషనల్గా లేకపోతే ఐయుఏలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ కూడా ఏం సజెస్ట్ చేయాలి. కొంతమంది చాలా చిన్న వయసు ఉంటుంది, భర్త సైడ్ అన్నీ బాగానే ఉంటాయి, భార్య సైడ్ కూడా అండం విడుదలేదు బాగుంటుంది, హార్మోన్ టెస్ట్ అంతా బాగుంటుంది, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉండుంటే మేము ట్యూబ్ రీకాన్యులేషన్ సర్జరీ అని చేస్తాం, అది జస్ట్ లాప్రోస్కోపీలో చేసే సర్జరీ. సో పేషెంట్కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లా అండం విడుదలయ్యి ఆ ట్యూబ్లో నుంచే గర్భసంచిలోకి వెళ్ళాలి, అది లేకపోతే కన్సీవ్ అవ్వరు. సో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్యూబ్ సర్జరీ చేస్తాం రీకాన్యులేషన్ అని. సో చాలామంది ఏంటంటే రీకాన్యులేషన్లోనే సక్సెస్ అయిన వాళ్ళు అసలు 1-2 మంత్స్లోనే కన్సీవ్ అయిపోతారు, వాళ్ళకి పద్ధతులు చెప్పి ఇవన్నీ చెప్పి. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజలకి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మెడిసిన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ ప్లస్ మెయిన్ కౌన్సిలింగ్ ముఖ్యం. చాలామంది డిప్రెస్ అయిపోయి ఉంటారు అంటే అందరూ ఏదో చెప్తారు, మీకు 10 సంవత్సరాలైంది పెళ్ళయింది, మేబీ ఈ లోపం ఉండొచ్చు ఆ లోపం ఉండొచ్చు, మీకు ఇంకా పిల్లలు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్, ఆ సైకలాజికల్గా అయి ఉండొచ్చు ఇంకా ప్లస్ అది కాకుండా కౌన్సిలింగ్ ప్లస్ ఈ మెడిసిన్స్ ఈ 2 కాంబినేషన్తో చాలామంది 10 ఇయర్స్ తర్వాత కూడా పెళ్ళయి 10 ఇయర్స్ తర్వాత కూడా నేచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు. ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఒక సపోర్ట్, మనము వాళ్ళకి మెంటల్ సపోర్ట్ కలిగించాలి, లేదు మీకు ఏం లోపం లేదు కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆ మెంటల్ స్ట్రెస్ ఆ సైకలాజికల్ సపోర్ట్ ప్లస్ ఈ నేచురల్ మెడిసిన్స్ వీటన్ని ద్వారా కూడా కన్సీవ్ అవుతుంది. అండ్ వాళ్ళకి పద్ధతులు కూడా చెప్పాలి, ఏ టైంలో వాళ్ళు కలిసి ఉండాలి అంటే చాలామందికి అసలు తెలియదు అండం ఎప్పుడు విడుదల వద్దనే తెలియదు, వాళ్ళు అసలు అది ఏమి పాటి చూసుకోరు. సో అట్లాంటి మెయిన్ బేసిక్ పద్ధతులు చెప్తే కూడా చాలామంది కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు గూడూరుకు వచ్చేవాళ్ళు లేకపోతే అంత గ్రామం ప్రజలంతా చాలామంది కొంతమంది ఇట్లా ఉండుంటారు, అందరూ వాళ్ళని కాదు కొంతమందికి ఇట్లా తెలియని వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఈ ట్రీట్మెంట్తోనే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.